జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎస్ఐ ఉమాసాగర్ తమను వేధిస్తున్నాడంటూ ఓ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది. గ్రామంలో 12 మందిపై కుల బహిష్కరణ కేసు నమోదు చేశారు ఎస్ఐ ఉమాసాగర్. రాజకీయ నాయకులు అక్రమార్కులతో కుమ్మక్కై తమపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కుల సంఘంలో డబ్బుల పక్కదారి పట్టడంపై ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. జిల్లా ఎస్పీని కలవకుండా చేశారని చెబుతున్నారు. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించినా ఎలాంటి విచారణ జరపలేదన్నారు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగకపోవడంతో ఎన్టీవీని ఆశ్రయించారు బాధితులు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీళ్ళందరినీ బెదిరించిండు. బెదిరించినప్పుడు ఇవాళ వస్తాం మేము, ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళా మమ్మల్ని తిట్టడని మా సంఘ సభ్యుడు అయితే ఏంది, నన్నైతే ఏంది తిట్టడని గ్యారెంటీ ఏంది? ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు పెట్టిండు అన్న ఒకటి అండి, మెయింటెనెన్స్ కేసు పెట్టిండు సెక్షన్ 24. ఒకటి, నేను ఇద్దరం అన్నదమ్ములం ఉన్నాం, మేము ఇద్దరం అన్నదమ్ములం ఉండగా ఒకళ్ళ మీద ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తాడు? నేను పెట్టానా? ఆల్రెడీ ఆయన నన్ను పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళా పోలీసులను దూషించిండని నా మీద అక్రమ కేసు పెట్టి నన్ను ఎఫ్ఐఆర్ చేస్తున్నందుకు నా మీద ప్లాన్ చేస్తుండు. నా మీద ప్లానింగ్ ఉంది, నన్ను జైలు వేయాలని ఆయన పట్టుదల పట్టిను. మొన్న రాత్రి కూడా ఇంటికి వచ్చి నన్ను జైలు వేస్తానా లేదా? మీరు ఉన్నారా లేదా గోపన్న? చెప్పండి చెప్పండి. ఇప్పటికీ నా పైన ఎస్ఐ ఉమాసాగర్ గారు 5 కేసులు బుక్ చేయడం జరిగింది. వాటితో ముగించకుండా ప్రతిరోజు సాయంత్రము పొద్దున ఫోన్ చేస్తూ జీవును పంపిస్తున్నా, జైలుకి వస్తావా రావా, నువ్వు నేను చెప్పినట్టినపోతే నేను జైలు వేస్తా, నిన్ను చంపేపిస్తా అని వాంటెడ్గా కావాలని ఫోన్లు చేస్తూ కానిస్టేబుల్తో ఫోన్ చేస్తారు, జీప్ పంపిస్తారు. మాకు అతనితో ప్రాణానికి భయం ఉంది. దీనిపైన మేము ఇంతకుముందు ఎస్పీ గారికి కూడా, ఇంతకుముందు ఉన్న సింధు శర్మ గారికి, ఇప్పుడున్న సన్ప్రీత్ సింగ్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, ఆయన మాకు ఎలాంటి సహాయం లేదు, ఏం లేదు. మళ్ళీ తర్వాత ఇక్కడ హైదరాబాద్లో మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసినాము. అక్కడ కూడా ఎలాంటి సమాచారం లేదు ఇప్పటి వరకు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ఎలాంటి న్యాయం చేయాలని. ముద్రా సంఘం సభ్యులం 45 మంది మీ బర్ల సంఘం మీద పొదుపు చేసుకుంటాం, పెండ కొరకు పైసలు జమ చేసుకుంటాం, నెల నెలకు కూర్చుంటాం. గోవర్ధన్ అనే వ్యక్తి పైసలు, అవి జమైన పైసలు తీసుకుపోయిండు. అవి అడిగినందుకు ఇబ్రహీంపట్నం ఎస్ఐ గారికి, ఉమాసాగర్ అనే ఎస్ఐ సార్కు మళ్ళీ కేసులు బనాయించి 4 రోజులకు ఒకసారి పిలిపించుకుంటా వేధిస్తుండు సార్ గారు. ఉమాసాగర్ మమ్మల్ని వేధిస్తుండు. అదే కాకుండా గుండాల చక్రపాణి అనే వ్యక్తి వాళ్ళ సంత విషయంలో జరిగిన దాని గురించి కూడా మమ్మల్ని పిలిపించుకుంటా వాళ్ళన్న పెట్టిన కేసులకు కూడా కుల బహిష్కరణ కింద కేసులు పెట్టు.